త్రాత గురుస్త్రాత, అక్కడ సంధి వచ్చింది. శివోరుష్టే గురుస్త్రాత, గురోరుష్టే న కశ్చన. అర్థమైందా? అంటే శివుడు కనుక భగవంతుడికైనా భక్తుడి మీద కానీ చేసినటువంటి మన తప్పులని క్షమించకుండా మన మీద కోపగిస్తాడేమో కానీ గురుహు మటుకు అట్లా కాదు. శివుడికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువుకి మటుకు మనం కోపం తెప్పించకూడదు. గురువుకి కోపం వస్తే రక్షించేవాడే లేడు. గురు భక్తిని మనం ఎప్పుడు నిరంతరాయంగా మనము నమ్మాలి. గురువుని ఎంతగా నమ్మాలంటే భగవంతుడిని నమ్మడానికి కూడా మనము కొంచెం మనము సందేహిస్తూ ఉంటాము. భగవంతుడు ఉన్నాడా మనకి ఎప్పుడూ కనిపించలేదే, కానీ గురువు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. గురువు మనకి ప్రత్యక్షంగా ఎప్పుడు మనకి అనేకమైనటువంటి వాటిల్లో మనకి సహాయం చేస్తున్నాడు, స్ఫురణకు వస్తున్నాడు, మనకి మన కుటుంబాన్ని రక్షిస్తున్నాడు అన్న నమ్మకాన్ని మనం బలీయం చేసుకుని మనం గురువుని నమ్మినట్టయితే ఎవ్వరూ కూడా ఆయన కోపం తెప్పించకుండా ఉంటే ఆయన మనల్ని సర్వ విధాలా కూడా అన్ని విధాలా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది దాని తాత్పర్యం. ఇది రుద్రయామలలో ఉన్నది. అది రుద్రయామల పరమాచార్యకి వర్తిస్తుంది, వారికే అది. పరమాచార్యుల వారిని అంత మనసా వాచ కర్మణ అంటాం కదా, మనం ఏ పని చేసినా కూడా మనసా వాచ కర్మణ. సో ఆ విధంగా వారిని వారిని నమ్మారు. వారిని నమ్మి వారు చెప్పినట్టుగానే మా నాన్నగారు ఆ విధమైనటువంటి జీవనాన్ని గడిపారు. అది చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు మాకు అనిపిస్తుండేది, ఇంత వారు చెప్పిన వాటికి మీరు అనేకమైనటువంటి తార్కాణాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఏ విధంగా వారిని నమ్మారన్నదానికి, భక్తి పెంపొందించింది అన్నదానికి. అది మాకు కూడా అది చూసి చూసి ఓ నాన్నగారి విషయంలో అనేకమైనటువంటి ఇవి జరిగినాయి కదా, అద్భుతాలు జరిగినాయి, ప్రమాదాలు కూడా తప్పిపోయినాయి, అనేకమైనటువంటి అవి చూసిన తర్వాత మాకు వారిలో క్రమంగా భక్తి పెరగడానికి కారణమైంది. పరమాచార్య నీలం రాజు వెంకట శేషయ్య గారు ఏమని పిలిచేవారు? అదే శేషయ్య. చాలా చాలా ప్రేమగా శేషయ్య శేషయ్య అని పిలిచేవారు. అది ఒకసారి అలా అది జయంత సరస్వతి స్వామి వారు కూడా అన్నారు. వారి తర్వాత వారు పరమాచార్యుల వారి దగ్గరికి అంతా ఆయన జర్మనీ, మా నాన్నగారు జర్మనీ పర్యటన 3 నెలలు అటు యూరప్ ఖండానికి వెళదామని అంతా వారు సిద్ధం చేసుకొని అన్నీ దానికి కావాల్సిన పాస్పోర్ట్ అవన్నీ కూడా తెప్పించుకున్న తర్వాత ఒక్కసారి వెళ్ళి వారి పాదాలకి అదే వారి నమస్కరించి వారి అనుమతి తీసుకుని వెళదామని చెప్పి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వారు ఇదంతా విని అన్నారు కదా, నువ్వే నిన్ను ఆంధ్రప్రభు వారు, నువ్వు చేసినటువంటి ఆంధ్రప్రభు వారు నిన్ను పంపిస్తున్నారా, లేకపోతే నువ్వే వెళ్దామనుకుంటున్నావా అక్కడికి ఆ జర్మనీకి దానికి అడిగితే వాళ్ళు అన్నారు కదా, లేదండి ఆంధ్రప్రభు వాళ్ళు కాదు నన్ను పంపించేది, అక్కడి నుంచి నాకు వాళ్ళు ఆహ్వానం పంపారు ఇక్కడికి రావాల్సిందిగా. సాంస్క్రిట్ యూనివర్సిటీ ఒకటి ఉన్నది జర్మనీలో, అది వారు అందరూ కలిసి అక్కడ వాళ్ళు మొత్తానికి దాన్ని పంపించారు. నాకు వీళ్ళు కాదు వెళ్ళమని అంటే అయితే వెళ్ళని అవసరం లేదు నువ్వు అక్కడికి మానుకో అని అనగానే ఆయన ఆ మాట చెప్పేసేసిన తర్వాత అది నడిచేదేవుడిలో కూడా రాశారు. ఒక్క క్షణకాలం కూడా కాదు, ఒక స్ప్లిట్ సెకండ్ అంటాను నేను, అది కాస్త అనిపించి వెంటనే అది మాయమైపోయి నా బాగోగులు చూసేటటువంటి గురువు నన్ను ఈ విధంగా చెప్పినప్పుడు నాకేంటి ఇంకా దాని గురించి బాధ అని బయటకు వచ్చిన తర్వాత జయంత సరస్వతి వారు అక్కడ ఉండి అడిగారు, ఏమిటి శేషయ్య గారు మిమ్మల్ని స్వామివారు వెళ్ళమన్నారా, మీరు వెళుతున్నారా అని ఆయనకి తెలుసు కొంత, వెళుతున్నారా అంటే లేదు వారు అనుమతించలేదు వెళ్ళట్లేదు అని అంటే వెంటనే వెళ్ళట్లేదా అని అడిగితే లేదు వెళ్ళట్లేదు మానేశాను అని అంటే మీరు కాబట్టి లోపలికి వెళ్ళి స్వామివారు చెప్పంగానే మీరు దానికి మీరు ఆచరిస్తున్నారు వెంటనే దాన్ని మీరు ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళు చాలామంది ఇలా వెళ్తామని చెప్పి అనేక వీటిల్లోనే కాదు అనేకమైనటువంటి ఇంకా వ్యాపారాలు కానీ ఇంకా కానీ ఏమైనా చేద్దామనుకొని వారిని అనుమతి కోరినప్పుడు వారు అనుమతించకపోతే ఏమీ వాళ్ళు
అలాగేం చెప్పేసేసి వాళ్ళ పాటకి వాళ్ళు చేసుకుంటుండేవాళ్ళు. మీరే కనపడుతున్నారు శేషయ్య గారు ఈ విధంగా నమ్మిన గురువుని మాట మీరు విశ్వసించడం అనేది మీరు ఒక్కరి